నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలని ముఖ్య అంశాలు ఆదివాసీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన చలో జంగాడిగుడు ఆదివాసీ గర్జన విజయవంతం గిరిజన హక్కులకై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు आर लारी तरली गोवलन जंगाडगुडुम अंदजे विश्व हिंदू परिषत् आरएसएस बजरंग दल सभ्यु गुक्कुडु नीति कोसम पाटलु पड़ुतुन्न जंगाडगुडुम नगर पंचायती प्रजलु टीडीपी आध्वर्यंलो रामचंद्रपुरं नंदु मंचिनीरु सरफरा कॉर्पोरेशन मुनिसिपालिटी एन्निकल पै सिटी न्यूज़ प्रत्येक कथनम जंगारेड्डिगूडेम मंडलम ए पोलवरम नंदु सीताराम लक्ष्मण विग्रहाल प्रतिष्ठ महोत्सवानिकि एर्पाट्लु जंगारेड्डिगूडेम में बीसी ओटर्ल लेक्कुंबुललो अक्रमालु जरिगायंटू अधिकारुलकु फिर्यादु चेसिन तेलुगुदेशं नायकुलु मल्ली निर्वहिंचालंटू डिमांड जंगारेड्डिगूडेम मंडलम ए पोलवरं ग्रामंलो ई नेल 2वा तेदी नुंची 4वा तेदी वरकु श्री सीताराम लक्ष्मण स्वामी वारी विग्रहालनु प्रतिष्ठिंचे महोत्सव कार्यक्रमान्नि 3 रोजुल पाटु निर्वहिस्तुन्नारु ఈ సందర్భంగా గణపతి హనుమాన్ శిరిడి సాయిబాబా కనకదుర్గమ్మ అమ్మవార్ల విగ్రహాలను ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రామస్తులు ఆలయాన్ని సిద్ధం చేశారు గ్రామస్తులు దాతల సహాయ సహకారాలతో కన్నుల పండుగగా 2వ తేదీ శుక్రవారం నుంచి ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు ఆలయ అర్చకులు జటావల్లభ త్రినాథ్మూర్తి విశేష పూజలు చేయనున్నట్లు తెలియజేశారు 3వ తేదీ విశేష పూజా కార్యక్రమాలతో పాటు 4వ తేదీ విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కన్నుల పండుగగా నిర్వహించడమే కాకుండా సామంతపూడి సూర్యబాబు ద్రవ్య సహాయంతో అన్నదానం నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ రామాలయం బాగా శిథిలమైపోయిందండి ఈ శిథిలమైపోయిన ఈ రామాలయాన్ని గ్రామ పెద్దలు మరియు అందరి గ్రామస్తులందరి సహాయక సహకారాలతో ఈ నూతనంగా నారుమ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈ నూతనంగా నిర్మించినటువంటి రామాలయంలో 2వ తేదీ శుక్రవారం నాడు 3వ తేదీ శనివారం నాడు 4వ తేదీ ఆదివారం నాడు ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాలు చేయడానికి పెద్దల జమ ముహూర్తాన్ని నిర్ణయించిన కార్యక్రమాలు మొదలెట్టడం నిర్ణయించుకున్నాం 2వ తేదీ శుక్రవారం నుంచి కార్యక్రమాలు మొదలై 4వ తేదీ ఉదయం 4వ తేదీ ఆదివారం ఉదయం ఏకాదశి తిథిలో పునర్వసు నక్షత్రంలో మేనలగ్నంలో ఉదయం 7:18 హనుమ సీతారామ లక్ష్మణస్వామి వారు మరియు మన శ్రీ శ్రీ సాయిబాబా వారు కనకదుర్గమ్మ వారు విఘ్నేశ్వర స్వామి వారు అలాగే మా ఆలయం మా గ్రామ పొలిమేరలో పదరి ఆంజనేయ విగ్రహం మరియు ధ్వజస్తంభం ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలను కూడా ఆదివారం చేయడానికి నిర్ణయించుకున్నామండి కనుక ఈ కార్యక్రమాలలో అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలను విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి చేసి హనుమ సీతారామ స్వామి వారి యొక్క ఆ సాయిబాబా వారి యొక్క కనకదుర్గమ్మ వారి యొక్క విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మరో 4 నెలల్లో కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో తెలంగాణనందు శాసనసభలకు ఉపఎన్నికలు జరుగుతుండడం 6 స్థానాల్లో రాజ్యసభ సీట్లు కేటాయించడం విప్ స్వీకరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు నగర పంచాయతీలకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో బీసీ గణన నివేదికలు ఎస్సీ ఎస్టీ జాబితాలు సిద్ధమయ్యాయి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టింది ఇప్పటికే కార్పొరేషన్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉండడంతో సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు పేద బడుగు బలహీన వర్గాలకు అందడం లేదనే అపోహలు వ్యక్తమవుతున్నాయి స్థానిక పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి ఇప్పటికే కుంటిపడుతుంది ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలోనూ అధిక భారం కూడుకున్నదై ఉండడంతో ప్రత్యేక అధికారుల పాలన లోపభూయిష్టంగా ఉంది ప్రజలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం గంపడ ఆశలతో ఎదురు చూస్తున్నాయి ఏ పార్టీ సమావేశం పెట్టినా ప్రజలు మాత్రం సభలను రోడ్ షోలను విజయవంతం చేస్తున్నారు ఓటు మాత్రం సమాజ అభివృద్ధికి పాటుపడే వ్యక్తికే వేయడం ఖాయం ఈసారి నోటు ఓటుకు జవాబు చెప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
జంగారెడ్డిగూడెం నుండి బుట్టాయిగూడెం వెళ్ళే రహదారి వద్ద బైపాస్ లోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని గత 6 నెలల క్రితం అప్పటి ఇన్చార్జ్ డిఎస్పి కంచి శ్రీనివాసరావు స్టాప్ స్టాండ్లు ఏర్పాటు చేశారు. కొంతకాలం అవి బాగానే ఉన్నాయి. బైపాస్ లో స్టాప్ స్టాండ్లు ఉండడం వల్ల ప్రమాదాలు బాగా తగ్గాయి. ఎందుకంటే స్టాండ్ల వద్ద వచ్చేసరికి భారీ వాహనాలు కూడా మెల్లగా వచ్చేవి. అయితే గురువారం స్టాండ్ను రోడ్డు మధ్య నుండి రోడ్డు పక్కకు నెట్టివేశారు. దీంతో అటుగా వచ్చే వాహనాలు అతి వేగంగా వస్తున్నాయి. బుట్టాయిగూడెం నుండి జంగారెడ్డిగూడెం వచ్చే ద్విచక్ర వాహనదారులు, జంగారెడ్డిగూడెం నుండి బుట్టాయిగూడెం వెళ్లే వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి స్టాప్ స్టాండ్లను విధిగా పెట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఆదివాసీ సేన ఆధ్వర్యంలో ఆదివాసీ గర్జన బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఆదివాసీ సేన రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా మార్కెట్ యార్డు ప్రదేశానికి రాష్ట్రంలో ఉన్న 9 ఐటీడీఏల పరిధిలో ఉన్న గురిజనులు వాహనాల్లో చేరుకున్నారు. అక్కడ నుండి గిరిజన సంప్రదాయ నృత్యాలతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 3000 మంది గిరిజనులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పట్టణంలో ఈ ప్రదర్శన జరిపినంత సేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కణితి లక్ష్మణరావు, రాష్ట్ర మానవ హక్కుల వేదిక విఎన్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల యూనియన్ ప్రధాన కార్యదర్శి డిఎస్ అజయ్ కుమార్, ఆదివాసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు శరత్ తదితరులు హాజరయ్యారు. ఎక్కడ పోరాటం? నేను రాజమండ్రి సెంటర్ జైలు అరెస్ట్ అయితే 500 ఎకరాల్లో అసలు భూమి మామిడి తోట నేను పోరాటం చేసి 100 ఎకరాలు భూమి పంచితే నేను జైల్లో ఉండగా తోట మొత్తం 15 లక్షలు కమ్మేశాను. ఎట్లా చెప్పుకుంటే లక్షల రూపాయలు తెచ్చినటువంటి భూములని కూడా వాళ్ళు భూస్వామికి వదిలేయమన్నారు, పోరాటాలు చేయొద్దన్నారు, కేసులు వస్తున్నాయి అన్నారు, ఉద్యోగాలు మానేయాలన్నారు. అందుకని ఆ పార్టీ నుంచి మేము విభజించి బయటకు వచ్చాం. ఎవడే ఇక్కడ పోరాటం చేసింది? ఎవరే ఈ రాష్ట్రంలో పోరాటం చేసి చీపీఎం వాడు? నేను అడుగుతా ఉన్నా, చీపీఎం జిల్లా కార్యదర్శి మీద ఉన్నాయా 100 కేసులు? లేకపోతే ఇతర పార్టీ నాయకుల మీద ఉన్నాయా 100 కేసులు, 150 కేసులు? ఎవరైనా ఈ చరిత్ర 7 సంవత్సరాల జైలు జీవితం మీకెవరికైనా ఉందా? బీవీ రాఘవ్ గారికి ఉందా? సీతారాం యేసూరి గారికి ఉందా? ప్రకాష్ గారికి ఉందా? ఇవాళ మీరు అగ్గల కులం ఆధిపత్యం మీరు సాగిస్తా ఉన్నారు. మీ పార్టీలో ఎవరు ఉంటారా అంటే మీ కింద మీరు చెప్పినట్టుగా తలూపి మీ జెండాలు మోసి మీకు తొత్తుగా ఉన్నటువంటి వాళ్ళే మీ పార్టీలో ఉంటారు. వాళ్ళని మీరు ఉంచుతారు. మీ విధానాలు నచ్చరా, మీ పద్ధతి నచ్చరా, మేము బయటకు వచ్చాం. మేం కాదు, నేను కాదు, ఇవాళ మీరు చెప్తా ఉన్నారు మడక వెంకటేశ్వరం ఒక్కడే బయటికి పోయాడని మీరు చెప్తా ఉన్నారు. మేము ఒక్కడమే, ఒక్కడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది ఆదివాసులు, ఆదివాసేతలు కూడా, ఈ 10 జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఏకం చేసి ఉద్యమాలు నడుపుతాం. మేము మనవ తిప్పాం, మాట తప్పాం, ఉద్యమాలు చేస్తాం. ఇక్కడ గణపాలలో కానీ, పోసరాజపల్లిలో కానీ, అనేక ప్రాంతాల్లో 1997 పోలీసు దాడులు, అరెస్టులు, కారం పార్వతిని చంపేశారు అనేక ఘటనలు చూసుకుంటూ పోతే. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో మార్చి 8వ తేదీ నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ అర్చకులు నాగభట్ల, పద్మనాభ శర్మ తెలియజేశారు. 10వ తేదీ రాత్రి పరమేశ్వర సమేత అన్నపూర్ణ కనకదుర్గమ్మ తల్లి కళ్యాణం, 12వ తేదీ గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ తిరణాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని కనకదుర్గమ్మ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పద్మనాభ శర్మ సిటీ న్యూస్ కి తెలియజేశారు. మన రెడ్డి గణపవరంలో 11వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి నాడు అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారు, అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి వారికి జాతరా మహోత్సవాలు 5 రోజుల కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాల్లో మొదట పౌర్ణమి రోజున కలశ స్థాపన, ఆ తర్వాత మండపారాధన, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 2వ రోజున స్వామివారిని పెడుగొడుకుని చేయడం, 3వ రోజున స్వామివారికి, అన్నపూర్ణాదేవికి కళ్యాణము, కళ్యాణం అయిన తర్వాత గ్రామ ఊరేగింపు కార్యక్రమం జరుగుతాయి.
ప్రతి సంవత్సరం కూడా 11వ శతాబ్దం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా ఫిబ్రవరి నెలలో జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను కమిషనర్ కేవీవి పద్మావతి ఆధ్వర్యంలో జరిగింది ఫిబ్రవరి 28వ తేదీన పట్టణంలో ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు బీసీ ఓటర్ల లిస్టులు కమిషనర్ అందజేశారు ఆ లిస్టులో అన్ని తప్పులు తడకలే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు గురువారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 20 వార్డుకు సంబంధించిన లిస్టును పరిశీలించారు ఆ లిస్టుల్లో ఉన్న బీసీలను ఓసీలుగా గుర్తించారని కావాలని బీసీలను బీసీలుగా గుర్తించకుండా అధికార పార్టీ వారే చేశారని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి చిట్టోజు తాతాజీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తఫా ఆరోపిస్తున్నారు వెంటనే ఇప్పటి వరకు గుర్తించిన బీసీ ఓటర్ల గణనను తొలగించి అఖిలపక్షం ఆధ్వర్యంలో మళ్లీ బీసీ ఓటర్ల లెక్కింపు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై ఆర్డీఓ కమిషనర్ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు పట్టణ టీడీపీ అధ్యక్షులు చిట్టిపోయిన రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్ కుమార్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పాతూరి అంబేద్కర్ మండల తెలుగు యువత అధ్యక్షులు బూరుగుపల్లి సూరిబాబు సీనియర్ నాయకులు తూటికుంట దుర్గారావు కాసాని ప్రసాద్ సిహెచ్ సుబ్బారావు పామతి నాగేంద్ర షేక్ యాకూబ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ ఓటర్ లిస్ట్ని తయారు చేయడం జరిగింది దీని మీద అభ్యంతరాలు ఉంటే 29 నుంచి 3వ తారీఖు లోపల అభ్యంతరాలు తెలియజేయమని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు ఆ దానిమీద ఈరోజు మరి ఇక్కడ కళ్యాణమండపంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కలిసి ప్రతి వార్డు కూడా చూడటం జరిగింది ఓటర్ లిస్ట్ అంతా కూడా తప్పుల తడాక కూడా చాలా చందరవందరగా కూడా ఉంది ఓటర్ లిస్టు బీసీల గురించి మరి బీసీ నాయకు తాతగా చెప్పారు అది కాకుండా ఏ వార్డు కూడా కరెక్ట్గా లేదు ఇక్కడ మాకు ఇచ్చిన ఏంటంటే అసెంబ్లీ ప్రకారం 26వ బూత్ నుంచి 56వ బూత్ వరకు మాకు ఇచ్చారు ఏ బూత్లో కూడా పర్టికులర్ లేదు అంతకుముందు 26వ బూత్ అంటే మన కొత్తపేట కాడ నుంచి ఇటు ఈ తూ తేలిల బజారు రెడ్లాడ్జీ వీధి ఇవన్నీ ఉండేవి 26 పురుషులు 27 స్త్రీలు దాని తర్వాత మార్కండేపురం తర్వాత ఎస్సీపేట అలా లైనప్ వచ్చేది కానీ ఇప్పుడు ఏ పార్టీ చూసినా కానీ ప్రతి పార్టీలో కూడా 7-8 వార్డులు ప్రజలు ఉంటున్నారు ఈ రకంగా రేపు వార్డులు ఏర్పించడం జరిగితే ప్రతి కౌన్సిలరు ఒక వార్డు నుంచి ఉన్న కౌన్సిలరు ఊరంతా తిరిగే పరిస్థితి ఇది చాలా చందరవందరగా ఉంది పాత డోర్ నెంబర్ల ప్రకారం పాత బ్లాకుల ప్రకారం ఓటర్ లిస్ట్ తయారు చేసినా పర్లేదు లేదా ఇప్పుడున్న కొత్త డోర్ నెంబర్ల ప్రకారం చేసినా పర్లేదు అలా ఇలా కాకుండా కొంతమంది అధికార పక్ష నాయకుల స్వార్థం కోసం వారు వార్డులు ఓసి అవ్వటం కోసం వాళ్ళు ఈ దొడ్డిదారిని గెలవటం కోసం ఈ 20 వార్డులు కూడా ఈ లిస్టులు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వెరిఫికేషన్లో మరి ఒక్కో వార్డులో దాదాపు 50 నుంచి 100 వరకు కూడా తేడాలు బీసీలు గుర్తించినటువంటి చాలా ఉన్నాయి అలాగే ఈ విషయంలో మరి మేము చూస్తే ప్రతి వార్డులోనూ కూడా ఇట్లా కనబడుతున్నాయి 1వ వార్డు 2వ వార్డు 3వ 14 14 15 వార్డులు బీసీ వార్డులు ఉన్న అన్ని వార్డుల్లో కూడా చాలా ఎక్కువగా మరి బీసీలని గుర్తించకపోవడం వాళ్ళందరినీ కూడా మరి ఓసీలుగా పరిగణలో తీసుకుని ఆ బీసీల సంఖ్య తగ్గించి బీసీలకు కనీసం ఒక వార్డు కూడా రాని పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ కాబట్టి మేము చూసిన వాటిలో ఫస్ట్గా చూసుకుంటే ఇందిరానగర్ కాలనీలో మొట్టమొదటిగా ఉన్న 3 కూడా అవి బీసీలే అలాగే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము రెడ్ మార్క్ తోటి మేమంతా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రెడ్ మార్కులు ఉన్నాయన్నీ కూడా బీసీలే ఇవన్నీ కూడా వాళ్ళు బీసీలుగా కాకుండా మామూలుగా ఓసీలుగా చూపించడం జరిగింది అలాగే సిటీ కేబుల్ ఆఫీస్ వెనకాల రజకిపేటలో మరి ఒకే చోట ఒకే పేజీలో దాదాపు 9-10 ఉన్నాయి ఒక పేజీకే 9-10 వచ్చినాయి అంటే మరి దాన్ని బట్టి మీరు ఎంత తేడా ఉన్నదే గ్రహించవలసిందిగా మేము కోరుతున్నాం అలాగే ఈ విషయంలో మరి ఈ ఇప్పటి వరకు జరిపిన ఈ గణన అంతా కూడా చాలా తప్పు అని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన గోవిందం పరమానందం అనే పుస్తకాలను ఇప్పటికే సిటీ కేబుల్ ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్ల ద్వారా అందజేశారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు ఏ విధంగా ఉన్నాయోనని దేవస్థానం అధికారులు జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పాలపతి శ్రీనివాస్ హనుమాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో తాగునీటి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో వేసవి రాకుండానే నగర పంచాయతీ వాసులు గొంతు ఎండుతుంది. స్థానిక గరుడ నగర నందు పంచాయతీ నీరు తాగి 10ల రోజులు దాటింది. పొలంలో ఉన్న మోటార్ ద్వారా గరుడ నగర వాసులకు తాగునీరు అందిస్తున్నారు. మరో ప్రక్క ప్రాంతంలో పైపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నగర పంచాయతీ తీరుకు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజేష్ పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయన్నారు. లైన్ మెన్ వెంట వచ్చిన వ్యక్తి ఇంటికి 200 రూపాయలు ఇస్తే గానీ పైపులకు మరమ్మతులు చేయలేమని డిమాండ్ చేస్తున్నట్లు గరుడ నగర ప్రాంత మహిళలు సిటీ న్యూస్ తో వాపోయారు. పోతే పంచాయతీ వాళ్ళకి చెప్పాము. చెప్తే పంచాయతీ వాళ్ళు 200 ఇస్తే వేస్తాము, లేకపోతే డమ్మీ వేసేస్తాము. మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందండి, అవి బందలు వస్తున్నాయండి. మోటార్ కూడా పోయింది, మోటార్ కూడా పట్టించుకోవట్లేదండి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారండి. ఏపెత్తామన్నారు వేయలేదండి. మాకు మంచినీళ్ళకి 4 నెలలు 5 నెలలు అయిందండి. ఎప్పటికైనా పంచాయతీ వాళ్ళు పట్టించుకుని మాకు పైప్ లైన్ వేసి మంచినీళ్ళు వచ్చేటట్టుగా చూడాలండి. మాకు పైపు విరిగిపోయిందండి, చాలా రోజులు అయిందండి. అసలు మంచినీళ్ళు ఉండట్లేదు మాకు. మేము రోజు పనికి వెళ్ళాలండి నీళ్ళు తెచ్చుకుని. అసలు మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు ఉండట్లేదండి మాకు. 5-6 నెలలు బురదలండి, అసలు మంచినీళ్ళు తాగలేకపోతున్నామండి మేము. 5-6 నెలలు అయిందండి మాకు మోటార్ పోయి, అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేదండి. మన ఎమ్మెల్యే గారు అయితే బురద నీళ్ళు చెప్పామండి, చెబితే చూసి చేయట్టైనా చూసి వెళ్ళిపోయాడండి. అసలు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఎవరు రాలేదండి. ఏయో లైట్లు లేవంటే 2 లైట్లు వేసారు వెళ్ళిపోయారండి. ఇంకంటే మాకు మోటార్ అన్నది అసలు లేదండి. ఈ పైపు బురద నీళ్ళు వచ్చేసి మాకు దొడ్లో పైపు ఉన్నా కానీ నీళ్ళు తాగలేకపోతున్నామండి మేము. అసలు పొలవేలు తెచ్చుకోవాల్సి వస్తుందండి మంచినీళ్ళు మేము. అసలు ఇక్కడ ఇలా ఉంటే రామచంద్రపురం వద్ద నిర్మించిన 90,000 లీటర్ల పరిమాణం కలిగిన వాటర్ ట్యాంక్ వద్ద మోటార్ బోరుకు మంగళవారం రిపేర్ రావడంతో ఆ ప్రాంతవాసులకు సకాలంలో తాగునీరు అందించలేకపోయారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ్రెడ్డి సోమరాజు, కిషోర్, మీనా శ్రీను, మాణికల బ్రహ్మానందం తదితరులు నీళ్ల ట్యాంకు సహాయంతో తాగునీటిని అందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాగంటి బాబు ఆర్థిక సహాయంతో సమకూర్చిన నీటి ట్యాంకు ద్వారా పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్ కుమార్ ప్రోద్బలంతో మంచినీరు సరఫరా చేస్తారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరి మహిళలు, మగవారు తాగునీటి కోసం నానా తిప్పలు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు సైతం గుక్కెడి మంచినీటి కోసం పోటీ పడ్డారు. మంచినీటి అవసరాన్ని గుర్తించి సకాలంలో స్పందించిన టీడీపీ నాయకులకు రామచంద్రపురం వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొబ్బర్ రాజ్పాల్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరును ఎద్దేవా చేశారు. జంగారెడ్డి పంచాయతీ నగర పంచాయతీగా అప్రూవ్డ్ అయిన తర్వాత ప్రజలకి తాగునీరు అందించడంలో కానీ ప్రజా సమస్యలు తీర్చడంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా బాధను లేకపోతే నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పుడు మార్చి నెల మొదటి వారంలోనే ఈరోజు ఈ విధంగా ఉంటే మరి మే నెల వచ్చేవాటికి ఎటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఉండదో తెలియజేస్తున్నాం. ఇప్పటికే మరి ఉప్పలమెట కానివ్వండి, సుబ్బంపేట కానివ్వండి, ఆ రాజీవ్ నగర్ ఏరియాలో మంచినీళ్ళు అందించడంలో ఈ పంచాయతీ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఈ రామచంద్రపురం బోరు తరచుగా రిపేర్ వస్తూనే ఉంటుంది. రిపేర్ వచ్చినప్పుడు 2-3 రోజుల వరకు దాని గురించి పట్టించుకోరు. రాత్రి అనగా ఇక్కడ బోరు ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు కూడా మంచినీరు అందించలేని పరిస్థితులు ఈ పంచాయతీ ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి మరి సొంతంగా నీరు అందిస్తేనే తప్ప ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వారానికి ఒకసారి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారు కూర్చొని చంద్రబాబు నాయుడు గారి కంటే 30 సంవత్సరాల కంటే మేమే పనిచేస్తామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటాకి వారు భజన చేసుకుంటాకి తప్ప నిజమైనటువంటి అవసరాలు తీర్చే విషయంలో స్థానిక పంచాయతీ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికార పార్టీకి పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా సరే ఇలాంటి పరిస్థితి వస్తుందనగా వేసవకాలం వచ్చింది కనుక మోటార్ విషయంలో ఎడిషనల్గా వేరే మోటార్ అమలులో పెట్టుకొని మంచినీటి ఎద్దడు లేకోకుండా వేసవకాలం వచ్చే సందర్భంలో ప్రజలకి చక్కగా మంచినీరు అందించే విషయంలో ఇప్పటికైనా బాధ్యత వహించాలని ఎమ్మెల్యే గారు బాగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సాయంత్రం లోపు రామచంద్రపురం వద్ద రిపేర్ అయిన మోటార్ బోరుకు మరమ్మతులు చేసి పంపిణీ అయ్యేలా చూస్తున్నామని నగర పంచాయతీ కార్మికులకు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి హైదరాబాద్కు తరలిపోతున్న గోవులను గురువారం విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ సభ్యులు జంగారెడ్డిగూడెంలో నిలిపివేశారు. ఈ సందర్భంగా అటువంటి 6 లారీలను జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. ఒక్కొక్క లారీలో 60 గోవులతో మొత్తం 300 పశువులను తరలిస్తున్నారు. ఎస్ఐపి విశ్వ మూగజీవాల రక్షణ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం లేదా దేవస్థానం గోశాలకు తరలిస్తామన్నారు. లారీలకు పైభాగం వరకు టార్బల్తో మూసి లోపల పశువులను తరలిస్తున్నారు. ఒకే లారీలో 60 గోవులను తరలిస్తుండగా ఆహారం లేక వాటిలో అవి తొక్కిసలాట్లాడుకుంటూ ఓ లారీలో 5 గోవులు మృతి చెందాయి. వాటిని కొయ్యలగూడెం రోడ్డు ప్రక్కన పడవేశారని విహెచ్పి నాయకులు చెబుతున్నారు.
विषय पै वीहेपी नायक केवीआर सत्यनारायण सिटी न्यूज तो माला कोनकल्ल वेंकटेश्वर राव चिटिकेन रांबाबू कोंचाड दुर्गा प्रसाद नारायण स्वामी सत्यनारायण जुज्जूर श्रीनिवास रेड्डी रवि तैतरुलु सहकरिंचारु। హిందువులందరూ కూడా గోవుని చాలా పవిత్రంగా భావిస్తారు। అటువంటి గోవుల్ని ఈ రోజు చాలా కర్కశంగా ఒక లారీలో 60 చొప్పున 6 లారీల్లో తరలిస్తుండగా మేము విశ్వహిందూ పరిషత్ తరపున విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఈ సంస్థల తరపున మేము పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది। వారికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు। భవిష్యత్తులో ఇలాంటి అక్రమ రవాణాలను అందరూ కూడా ఎవరైనా సరే హిందువులు ఎవరైనా సరే అడ్డుకొని గోవును రక్షించాల్సిందిగా మేము విశ్వహిందూ పరిషత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం। ఇది ప్రతి ఒక్కరు దాని ధర్మంగా కర్తవ్యంగా భావించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। శ్రీకాకుళం నుంచి అసరాబేడ దాకా కూడా ఈ లారీలు ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ప్రస్తుతం జరుగుతూనే ఉంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాం।